ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే వినూత్న కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న తెలిపారు. అనంతపురం పట్టణంలోని విద్యుత్ నగర్లో ఆయన ఇంటింటికి కలెదిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో మీరు ఒక ఛాన్స్ అని అడగటంతో మీకు ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. నిన్ను నమ్ముకున్న ప్రజలను నిత్యావసర సరుకుల రూపంలో కరెంటు ఛార్జీలను పెంచి అధిక ధరలతో పేద ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. చట్టబద్ధమైన ఎస్సీఎస్టీ నిధుల్ని పక్కదావ మళ్ళిచ్చి ఎస్సీఎస్టీ కార్పొరేషన్లనే నిర్వహణ చేసేసా, ఆ సప్లై నిధులన్నీ వేరే వ్యవస్థలకు మళ్ళీ చేసా. ఆ యొక్క ప్రజాప్రతినిధులు ఈరోజు మేము అన్ని కార్పొరేషన్లు పెట్టాం, ప్రజాప్రతినిధులకి ప్రతినిధులు కల్పించమంటున్నాడు. ఏ ఒక్క సామాజిక వర్గానికి వాళ్ళు సాయం చేసుకునే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు ఎవరో తెలుగుదేశం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వమే బాగుండే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని ఈరోజు ప్రజలు చెప్తున్నారు. మీరు మీడియా మిత్రులు ఇళ్ళగాడికి రండి, మా ఇంటి వాళ్ళతోనే మీరు వాయిస్ తీసుకోండి. మేము చెప్పేది కాదు, మేము ప్రతిపక్షంలో ఉండం, అనేక ఆరోపణలు చేస్తామని అనుకోవచ్చు, కానీ మేము వాస్తవమే చెప్తుండం. ప్రజలు కూడా అభిషేకం గ్రహిస్తున్నారు. తొందరలో నేను బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్క రాజధాని చేయలే, మూడు రాజధానులు ఒక్కొక్కటి ఒకసారి ఉంటే మీ నాటికాయలు పోవాలా? ఒకే రాజధాని బెటర్ అంటున్నారు. మేము వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ డోర్ నెంబర్లు, వాళ్ళ పేర్లు సేకరిస్తున్నాం. అవన్నీ కూడా గవర్నమెంట్కి కూడా ఆన్లైన్లో పెడతాం. వాళ్ళ డోర్ నెంబర్లు, వాళ్ళ పేర్లు సేకరిస్తున్నాం. అవన్నీ కూడా గవర్నమెంట్కి కూడా ఆన్లైన్లో పెడతాం. అవన్నీ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఉంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఈ యొక్క ప్రభుత్వం నుంచి మేము ఎప్పుడైతే విముక్తి కల్పించుకుంటాము అనే ఆలోచనలో ఉన్నారు. మేము చెప్పేది కాదు, ఒక మామూలు ప్రజానీకాన్ని పోయి మీరు అడగండి. ఎప్పుడే ఒకసారి అవకాశం అంటే ఇచ్చాము మంచి పని.